అంటా ఉంటారు కానీ వాస్తవం కాదా ఇది? నన్ను అడ్డుకోవటం ఏంటి? ఏమిటి నేను ఈ రాష్ట్ర మంత్రిని ఒక అఫీషియల్ కార్యక్రమానికి నేను వస్తున్నాను అంటే పేపర్లో వార్తల కోసం లేదా మీడియాలో వార్తల కోసం నన్ను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి ఏంటి మీద నాకు అర్థం కాలేదు జన సైనికులు. సో అసలు మీది రాజకీయ పార్టీ కాదని ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకుంటామని కూడా అంటారు ఎందుకంటే మీరు చూశారుగా మొన్న ఎక్కడది మంగళగిరి ఆఫీసులో ఇట్ట అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్ ఇట్ట చూస్తా గొంతు నులిమేస్తా. మరి ఆయన చూసిన తర్వాత వీళ్ళు కూడా అట్ట ఇట్ట ఇట్ట అంటున్నారు. జాగ్రత్త, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించకపోతే చాలా మంది కాలగర్భంలో నడిచిపోయారు, నలిగిపోయారు, జగన్నాథ రథచక్రాల కింద కూడా నలిగిపోయారు. మీరు కూడా అంతే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించండి, మంచిగా వ్యవహరించండి. ఏదో టీవీలో వార్తల కోసం, స్టోరీస్ కోసం మంత్రుల పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే మీరు రాజకీయాలకు పనికి రారు రారు రారు. ఇది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. ఓకే, అంటే అదే నేను మాట అడుగుతా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెబుతారు? జియో నెంబర్ వన్ ప్రజాస్వామికి ఉంటున్నారే అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దత్తపుత్రుడు గారు, ఏమండి నేను పర్యటనకు వస్తే మా శాసనసభ్యుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తే మీ సైనికులు దీన్ని అడ్డుకోవటం ప్రజాస్వామ్యమా? అయ్యా, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? మీ జన సైనికులే ఇట్లా చేస్తారా? ఏంటి దీనికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు? నువ్వంతా నువ్వు చెబుతావో లేదా చంద్రబాబు నాయుడు కలుసుకుని చెప్తావో చెప్పు నాకు. నేను దాచేపల్లి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రారంభించడానికి వస్తే మీ జనసేన పార్టీ వాళ్ళు నా ప్రోగ్రాముని అడ్డుకోవడానికి వస్తున్నారంటే మీరు జన సైనికులా లేక రౌడీ సైనికులా? జీవో నెంబర్ వన్ గురించి మాట్లాడే మీరు దాచేపల్లిలో నా పర్యటన అడ్డుకుంటామని చొక్కాలు ఎగరేసుకుంటూ బజారుకు వచ్చినటువంటి మీ సైనికుల యొక్క తీరుని ఏ విధంగా సమర్థిస్తారు చెప్పండి అయ్యా. పవన్ బాబు చెప్పమని అడుగుతాం. మీరంతా కూడా సంఘ విద్రోహ శక్తులు, ఏదొక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పనిచేస్తున్నది. చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే కామ్గా పోడుకుంటుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. నేను చెప్తేనేమో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవటం పట్ల మా అభిప్రాయం ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించుండొచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు విడిపోయింది ఎప్పుడు? వాళ్ళు కలిసే ఉన్నారు, నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళు కలిసే పని చేస్తున్నారు. చంద్రబాబు ఇంట్రెస్టులు కాపాడటం కోసమే తాను పార్టీ పెట్టాడనేది నా మొదటి నుంచి వాదన. మీరు నిన్న చాలామంది ఆశ్చర్యపోయారు కానీ మేము ఆశ్చర్యపోలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసే పోటీ చేస్తారు అది మాకు తెలుసు, మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అయితే ఇవాళ ఇందాక ఏదో చెప్తున్నా నేను, అంబటరామారావు గారు పర్యటనని అడ్డుకుంటా ఉంటున్నారు చూస్తున్నాను. నేను ఒక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పాను, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ జరగల నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మీరు చూసినట్లయితే ఇది మెయిన్ జనజీవన స్రవంతిలోకి ఈ నియోజకవర్గం వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి మన బ్రిడ్జ్ లేనప్పుడు నేను వచ్చే చాలా సందర్భాల్లో, ఇది మన నర్సిరెడ్డి గారి ఎమ్మెల్యే, ఇది ఒక మూల ప్రాంతం వస్తే ఈ ఊరే రావాలి, ఇవాళ అలా కాదు. హైదరాబాద్ వెళ్ళాలంటే ఇవి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ చేసింది తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు. ఆ విధంగా తెలుగుదేశం ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అద్దంటి నాగేట్పల్లి రాజశేఖర్ గారి టైంలో దానిలో భాగంగానే మళ్ళీ డబుల్ రోడ్ వచ్చింది, రెండో బ్రిడ్జ్ వచ్చింది. తెలుగుదేశం ఉన్నప్పుడు అభివృద్ధి కన్నా కూడా తెలుగుదేశేతర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మహేష్ గారు ఉన్నప్పుడు దీన్ని పట్టుదలగా అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని నేను కళతో చూసి చెప్తున్నా, మీ అందరికి కూడా తెలిసే మనం చేస్తున్నాం. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధికి ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఉన్నారు.
ఇవాళ అభివృద్ధిలో భాగంగా నన్ను కూడా పిలిచి ఒక రోడ్డు ప్రారంభోత్సవం ఒక రోడ్డు శంకుస్థాపన చేయటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి, జరుగుతున్న పరిణామాల మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఏదో సంవత్సరం తర్వాత వస్తాయి, అప్పుడు ఏం జరుగుతుందనేది ప్రజలు నిర్ణయిస్తారు. మాకుండే కాన్ఫిడెన్స్లు మాకు ఉన్నాయి, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని భావిస్తున్నాను.